హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంతమంది పచ్చి శనగకాయలు బయట చేనులో కాల్చుకొని తిన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి చేనులో కాల్చుకొని తినడము. కానీ మనకైతే ఇక్కడ సిటీల్లో అవకాశం లేదు కాబట్టి అమ్మవాళ్ళు ఊరి నుంచి అయితే కాయలు పంపించినారు. నేను ఇక్కడ స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని అందులోనే వేయించుకుంటున్నానండి. అందులోకి ఒక మిరపకాయ, ఒక తెల్లగడ్డ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము చేనులో కాల్చుకొని తినే గింజలకైతే పొట్లలో కూడా గింజలు తారాడుకుంటాము. మీలో ఎంతమంది ఇలా చేశారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం చిన్నగా ఉన్నప్పుడైతే అమ్మ వాళ్ళు పొగలంతా పనిచేసి ఇంకా మన అల్లరి తట్టుకోలేక ఈవినింగ్ అయితే మనకి శనగకాయలు కాల్చిచ్చేవాళ్ళండి. ఎంతమంది శనగకాయల బదులు బొగ్గులు తిని మసి పూసుకున్నారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మన చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి శనగకాయలు చూస్తే.